నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక జ్ఞానసుందరి రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు లీడో పారడైజ్ నుంచి మురళి జ్ఞానసుందరి బయటకు వచ్చి కారు దగ్గరకు నడవబోతుండగా ఈ అక్షరాలు ఎదురుగా ఎర్రగా మెరుస్తూ కనిపించాయి లీడో అన్నది జ్ఞానసుందరి ఆ అక్షరాలు చదువుతూ హైక్లాస్ రెస్టారెంట్ ఐ మీన్ బాల్ మనం ఎక్కడో అక్కడ భోజనం లాంటిది కానియాలి కదా ఇందులోకి పోదామా అని అడిగాడు మురళి ఆమె ముఖంలోకి చూస్తూ మీకు ఆనందమైతే నాకిష్టమే మృదువుగా అన్నది ఆమె ఆమె నిశ్చలత్వానికి అతను కాస్త చలించాడు అయినా బయటపడకుండా పద అంటూ వాటికేసి నడిచాడు బయట దర్వాన్ లేచి నిలబడి సలాం చేసి తలుపు తెరిచాడు ఒక్కసారిగా లోపల నుండి వివిధ శబ్ద తరంగాలు బయటకు దూకాయి ఆమె భుజం చుట్టూ చేయి వేసి అతను లోపలకు తీసుకుపోయాడు ఇప్పుడు మరింత తూకుడుగా వినిపిస్తుంది పాశ్చాత్య జంత్ర సంగీతం ఆమె అటుకేసి తల తిప్పి తన విశాల నయనాలతో తిలకించింది నల్లకోట్లు ధరించిన వ్యక్తులు పియానో సీతార్ మేండోలిన్ల మీద తన్మయలై వాయించేస్తున్నారు స్త్రీ పురుషులు ఒకరినొకరు తాకుతూ అధునాతన తన పాశ్చాత్య నృత్యం ప్రదర్శిస్తున్నారు ఆ స్త్రీ సన్నగా పొడవుగా లేతగా చురుకుగా ఉంది ఆంగ్లో ఇండియన్ కాదు బహుశా ఏ పార్సీ మహిళయో సింధీ వనితయో కావచ్చు అలంకారంలో కూడా ఆడంబరం లేదు చీర జాకెట్టు ఇత్యాదులే హెయిర్ స్టైల్ మాత్రం ఒక కెరటంలా పైకి సాగి అధునాతనంగా ఉంది పురుషుడు ప్యాంటు వేసుకుని ఈ షర్ట్ చేశాడు చాలా చలాకీగా చురుగ్గా సాగిపోతున్నది డ్యాన్స్ హాలంతా పెద్ద పెద్ద టేబుల్స్ సోఫాలు వివిధ తరహాల స్త్రీలు పురుషులు బల్లల మీద రకరకాల తినుబండరాలు శాకాహారం రంగురంగుల గ్లాసులలో పలు రకాల పానీయాలు అటహాసంగా ఉంది తింటూ పానీయాలు చప్పరిస్తూ వాళ్లలో వాళ్లు కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యన డ్యాన్స్ తిలకిస్తున్నారు ఆ సోఫా ఖాళీగా ఉంది అంటూ ఒక కార్నర్లో ఉన్న సోఫాకేసి తీసుకుపోయాడు మురళి ఆమెను సోఫాలో అతని పక్కన కూర్చుని చుట్టూ మరోసారి కలయి చూసింది జ్ఞానసుందరి ఒక్కొక్క టేబుల్ దగ్గర నలుగురైదుగురికి దాకా కూర్చుని ఉన్నారు మంచి మంచి దుస్తుల్లో మెరిసిపోతున్నారు ఎరిస్టోక్రేటిక్ ఫ్యామిలీలని చూడగానే తెలిసిపోయింది కొంతమంది స్త్రీలు లేకుండా వచ్చారు కొంతమంది స్త్రీలతో వచ్చారు స్త్రీల ప్రవర్తన చాలా సభ్యతాయుతంగా గౌరవనీయంగా ఉంది మెల్లగా పక్కనున్న తమ తాలూకు పురుషులతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళు తింటూ తాగుతూ ఉంటే తాము అప్పుడప్పుడు గ్లాసుల్లో కలిపి పోస్తూ తాము మాత్రం చిప్సో ఐస్ క్రీమో బిర్యానీయో తింటూ కాలక్షేపం చేస్తున్నారు ఒకరిద్దరు వనితలు మాత్రం అప్పుడప్పుడు పొడుగాటి గ్లాసుల్లో బీర్గాను చప్పరిస్తున్నారు అక్కడక్కడ ఓ యంగ్ లేడీ సిగరెట్ కాలుస్తుంది అయినా ఎక్కడా సభ్యతకు లోటు రాకుండా నియమితంగా వాతావరణం ముందుకు సాగిపోతుంది అసలు ఈ వాతావరణంలో ఏం చేసినా సభ్యతగానే పొడగట్టుతుంది ఒకచోట నలుగురైదుగురు మగవాళ్లు కూర్చుని ఉన్నారు అందులో ఒకడు కొంచెం డోస్ ఎక్కువ పడిందో లేక చిలుపుతనానికి కావాలనో అప్పుడప్పుడు నిలబడి కాస్త అల్లరి చేస్తున్నాడు డ్యాన్స్ చేసే వాళ్ళని చేతులు తిప్పుతూ నడుం వంచుతూ అనుకరిస్తున్నాడు ల అని పాడుతున్నాడు బ్యాండ్ వాళ్ళ మీద జోక్ విసురుతున్నాడు అతని స్నేహితులు అతన్ని ఖుషి చేస్తూ తాము ఆనందిస్తున్నారు అయినా ఆ వాతావరణంలో అతని ప్రవర్తన ఎబ్బెట్టుగా కానీ జుగుప్సాకారంగా కానీ గోచరించలేదు అది నాగరికతలో ఓ భాగమే అనిపించింది ఓ సిక్కు మనిషి గడ్డం ఉంది ఫుల్ సూట్ వేసుకుని అటు ఇటు ఏదో పని మీద ఉన్నట్లు తిరుగుతున్నాడు అతని వాళ్ళకను చూస్తే ఆ హోటల్ యజమానిలా ఉంది జ్ఞానసుందరి అక్కడున్న స్త్రీలను మరోసారి శ్రద్ధగా ఆసక్తికరంగా పరిశీలించింది మలయాళీలు సింధీలు మహారాష్ట్రలు ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా ఉన్నారు డ్యాన్స్ అయిపోయింది కూర్చున్న వారంతా అటు తలలు తిప్పి అభినందనపూర్వకంగా కరతాళధ్వనులు చేశారు మురళి కూడా చిరునవ్వు ముఖంతో చప్పట్లు కొట్టాడు డ్యాన్స్ చేసిన వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు నడిచి ఒక బల్ల చుట్టూ కూర్చున్న తమ స్నేహితుల్ని చేరుకున్నారు తాము కూడా కూర్చుని విందులో పాల్గొనసాగారు కాసేపటి వరకు మ్యూజిక్ ఆగిపోయి నిశ్శబ్దం అలుముకుంది మురళి ముందుకు వంగి సిగరెట్ వెలిగించాడు ఒకటి రెండుసార్లు హాయిగా పొగ విడిచి ఇక్కడ కూర్చున్న వాళ్లంతా సభ్య మహిళలే సరదా పుడితే వాళ్ల భర్తలతోనో స్నేహితులతోనో కాసేపు నృత్యం చేస్తారు సిగ్గుగాని అభిమానం కానీ పడరు డాన్సింగ్ క్లబ్బులు వేరే ఉన్నాయి అక్కడి సందర్భం కాస్త వేరు అన్నాడు వివరించి చెబుతున్నట్లు ఆమె తల ఊపి ఊరుకుంది మురళి మేనూ బుక్ చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతూ ఏం తీసుకుంటావు జ్ఞాన అని ప్రశ్నించాడు ఎంతో ఆపేక్షగా నాకు ఆకిలిగా లేదండి అన్నదామె అబ్బే తీరా ఇక్కడికి వచ్చి ఏమి తీసుకోకుండా ఉంటే ఎలా నీకు ఇష్టమైనవి తెప్పిస్తాను వెజిటబుల్ కట్లెట్ బ్రెడ్ టోస్ట్ చిప్స్ క్వాలిటీ ఐస్ క్రీమ్ ఏం అబ్బో అంతలిష్ట సరే మీ ఇష్టం అన్నదామే నవ్వుతూ అట్లా నవ్వుతున్నప్పుడు ఆమె లేత చిగుళ్ళు పలుచని అందాన్ని ప్రదర్శిస్తూ బయటపడ్డాయి బేరర్ ప్లేటు ఫోర్క్ నైఫ్ దుస్తులు చెడిపోకుండా ఒళ్ళో వేసుకుని క్లాత్ తీసుకుని అట్టహాసంగా వచ్చాడు మురళి ఆమె కోసం కట్లెట్ వగైరాలు తన కోసం బిర్యానీ ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు అంత ఎక్కువగా తాగుకటి ఈ మధ్య నీ శరీరానికి సరిపడటం లేదు ఇంగ్లీష్లో ఈ మాటలు వినిపించి జ్ఞానసుందరి పక్కకు తిప్పి చూసింది ఓ పార్సీ సుందరి చిత్తుగా తాగేస్తున్న తన పక్కవాణితో అంటుంది అతను విపరీతంగా తిన్నట్లున్నాడు కూడా బల్ల మీద స్థలం లేకుండా కొంచెం కొంచెం మిగిలిన తినుబండరాలతో ప్లేట్లు నిండిపోయి ఉన్నాయి మరో లార్జ్ బ్యాగ్ మాత్రమే డార్లింగ్ అన్నాడు అతను తడబడుతున్న గొంతుతో బ్రతిమలాడుతున్నట్లుగా తాగి చాలా రోజులైంది హేవర్డ్ రుచి చూశాను బీరు బ్రాందీ పుచ్చుకున్నాను కాస్త రమ్ము జిన్ను కలిపి నాలికి తడిపితే కానీ బిల్లు సంగతి ఆలోచించావా ఈ వాటికి జీవితంలో నాలుగు వంతుకు సరిపడి ఉంటుంది అన్నది ఆమె దిగులుగా అతను లాలింపుగా ఆమె భుజం మీద తట్టాడు ఇవాళ డబ్బు గురించి డార్లింగ్ మన మ్యారేజ్ డే ఈరోజు సరిగ్గా నాలుగు సంవత్సరాలు సరదాగా ఖుషీగా ఇవాళంతా మళ్ళీ మళ్ళీ సంవత్సరం దాకా తాగితే అడుగు ఈ సంభాషణ వింటున్న జ్ఞానసుందరి ముఖంలో ఎలాంటి హావభావాలు ప్రదర్శితమవుతాయో అని ఆతృతగా చూశాడు మురళి కానీ నిశ్చలంగా నిర్మలంగా ఉంది ఆమె ముఖం ఇలాంటి చోటుకి తీసుకువచ్చానని విసుకుంటున్నావా అని కొంచెం ఆగి అడిగాడు అని ఆమె తల తిప్పింది ఈ వాతావరణం చూసి నీకు ఆశ్చర్యంగా ఉందా లేదు పోనీ ఇక్కడ కూర్చుంటే నీకెలా ఉంది అనుభూతి ఇంట్లో ఉన్నట్లుగానే ఉంది ఆమె జవాబు అతనిలో నిస్పృహను రేకెత్తిచ్చింది ఆమె అచంచల హృదయ గాంభీర్యం గల వ్యక్తి అని తెలుసుగాని ఆ గాంభీర్యం అవధులు దాటని మహాశక్తి అని ఇప్పుడే తెలుసుకున్నాడు ఇంతటి నిశ్చల నిగ్రహాలు ఏ స్త్రీలోనూ అతని ఇంతవరకు చూడలేదు ఇంకా తరచి చూద్దామనిపించింది నేను విస్కీ తీసుకోనా అని అడిగాడు అతని వంక తల తిప్పైనా చూడలేదు తీసుకోండి అంది నేను తాగితే నీకు కోపం రాదా రాదు ఎక్కడా కలవరపాటు లేదు ఏమైనా ఉంటే అది అతని వంతయింది పారే షేమ్ పెయిన్ ఎలా ఉంది సినిమా అని అడిగాడు ఆమె ముఖంలోకి చూస్తూ నచ్చింది నాకు అందులో కొన్ని దృశ్యాలలో మెరుపు మెరిసే వ్యవధిలో నగ్నంగా చూపించాడు అలాంటి సినిమా నీకు అసహ్యం కలిగించలేదు కొన్ని వేల మంది మేలుమరిచి ఆనందిస్తున్న దృశ్యం నా ఒక్కదానికే అసహ్యమెందుకు కలిగించాలి నువ్వు అతీతురాలు కావచ్చుగా ఇలాంటి స్వల్పమైన అంశాలను ఆధారం చేసుకుని అంటగట్టడం అన్యాయం అంది జ్ఞానసుందరి కొంచెం నవ్వి అతనికి ఏమనటానికి తోచలేదు వేళ్ళు బల్ల మీద పెట్టి ఆడిస్తుండగా బేరే పదార్థాలు తీసుకొచ్చి ప్లేట్లలో నింపాడు మరో అరగంట వరకు ఇద్దరు ఆ హోటల్లో గడిపారు ఈలోపుగా మరో జంట లేచి వెళ్ళి కాసేపు నాట్యం చేసింది తర్వాత కొంచెంసేపు ఆర్కెస్ట్రా పాశ్చాత్య సంగీతాన్ని వినిపించింది బిల్ చెల్లించాక మురళి జ్ఞానసుందరి బయటకు వచ్చారు ఆమె కట్టులో బొట్టులో తలదువ్వుకోవటంలో శరీరపు తీరులో నడకలో కదలికలో పెదవి కదల్చటంలో కళ్లలో చూపులో చెప్పలేని వినమ్రతతో కూడిన ఆకర్షణ ఉన్నది ఆమె పౌడర్ రాసుకోలేదు లిప్స్టిక్ పోసుకోలేదు హైహీల్స్ తొడుక్కోలేదు మెరిసే దుస్తులు ధరించలేదు అయినా ఆమెలో నిండుతనం ఉంది ఆమె సుందర నయన దళకాంతుల్లో ఆత్మవిశ్వాసం ఎవరిని చూసి జడుసుకోని స్థైర్యం ఎట్టి సంఘటననైనా ఎదుర్కోగల నిబ్బరం ఇన్ఫియారిటీ అంటే తెలియనితనం అనురాగం మానవత్వం మీద మమకారం నలుగురిని సమానంగా చూడగల విశాలత్వం ద్యోతికమవుతున్నాయి అతను చెయ్యి పట్టుకుని ఆమె నడుస్తుంటే చూపరులు ముగ్ధులై తిలకించసాగారు ఎవరినైనా స్వార్థ రైతుల్ని చేసి వారిలోని ప్రలోభాన్ని నశింపచేసి మంత్రశక్తి ఆమె వద్ద ఉన్నదేమో అనిపిస్తుంది ఆ సమయంలో చూస్తే అజంత శిల్పము దంతపు బొమ్మ చందనపు ప్రతిమ ఇలాంటి ఉపమానాలతో ఆమెను పోల్చటం సరికాదు మామూలు మానవాంగన అయితే సృష్టికి ప్రకృతికి నిర్వచనం చెప్పే సహజ జీవన మానవ సుందరి విశాలమైన రోడ్ల మీదుగా మెత్తగా కారు పోసాగింది అతని పక్కన తాకుతూ కూర్చుంది ఆమె ఇద్దరి మధ్య బరువుతో కూడిన మౌనం ఆవహించింది ఈ బరువులో కాస్త ప్రశాంతత ఉంది వీధికి ఇరుపక్కల పాదరసపు దీపకాంతి నడుస్తున్న వివిధ రకాల తరగతుల ప్రజానీకం ఎడతెరిపి లేకుండా పరిగెడుతున్న కార్లు సిటీలో ప్రకృతి చోటు చేసుకుంటున్నట్లు స్ఫురింపచేసే ఇంపైన వాతావరణము గిలిగింతలు పెట్టే చలిగాలి ఎటు చూసిన దూరాన మిడుకు మిడుకుమంటున్న దీపాలు విశాలంగా సాగి నీటిపై పరుపులా పరుచుకుంటున్న ట్యాంక్ బండ్ హైదరాబాద్ బై నైట్ అన్నాడు మురళి తనలో తను అనుకుంటున్నట్లు ఆమె ఏమీ మాట్లాడలేదు బెంగళూరు హైదరాబాద్ ఇవే నాకు నచ్చిన నగరాలు ఇంత నిర్మలమైన ప్రశాంతత ఈ రెండూ మినహాయించి ఎక్కడా లభించవు మనలో ఉంటుంది అన్నదామె ఈసారి మౌనం ధరించకుండా మనలో ఎంతవరకు ఉంటుంది కొంతవరకే మిగతాది పరిసరాల మీద మనకు సంబంధించిన సన్నిహిత వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది ఒక్కసారి మనకి ఏదీ కలిసి రాకపోతే చాలా దుర్బలులం అవుతాం అలా అనుకోవటంలా నేను అన్నది జ్ఞానసుందరి నిశ్చల కంఠంతో మన బలహీనతలు పరిసరాల మీదకు నెట్టడం కేవలం సాగు అవుతుంది మన శాంతికి తపనకు మన ప్రవృత్తే కారణం బలిష్టమైన గుండె దిటవైన మనసు మనిషిని ఆనందానికి చేరువుగా తీసుకొస్తుంది అలాంటి వ్యక్తి పల్లెలో ఉన్న పట్టణంలో ఉన్న ఆఖరికి అడవుల్లో ఉన్న సుఖపడటం చాతనవుతుంది అలాంటి శక్తి గలదాని వా జ్ఞాన అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ఆమె పెదవుల మీద చిరుదరహాసం ఉదయించింది మన వివాహము జరిగి ఐదు రోజులయ్యింది మీ అనుగ్రహం ఉంటే నా శక్తి అని అనను గాని నా మాటల ఎందు మీకు నమ్మకం కలిగిస్తాను అంది మృదువుగా ఒక్క క్షణం అతను మాట్లాడలేకపోయాడు తర్వాత జ్ఞాన నువ్వెవరివి అన్నాడు హఠాత్తుగా ఒక స్త్రీని అబలను అర్ధాంగిని స్త్రీవి నిజమే అందరిలాంటి స్త్రీవి మాత్రం కాదు అర్ధాంగిని అన్నావు ఆ మాట మీద నాకు గురి కుదరటం లేదు ఎందుకని నా మెళ్ళు పుస్తకట్టటం కట్టడం అబద్ధమా పుస్త ఒకటే మన ఇద్దరి మధ్య బంధం కాకూడదు అంతకు మించింది అమూల్యమైనది నాకు కావాలి నాకు జరగాలి అందుకనే అనుమానం అనుమానాలుండటం అవసరమే లేకపోతే నమ్మకాలకు విలువ పెరగదు అన్నది జ్ఞానసుందరి ఒక విషయం నేనంటే తెల్లబోతావేమో ఏమంటే నన్ను పెళ్లాడటంలో నువ్వు ముందు వెనుక ఆలోచించలేదంటే ఆలోచించానంటే ఇరవై నాలుగు గంటల్లో ఆలోచించటానికి నీకు అవకాశం ఎక్కడుంది అలా అంటావేం మురళిబాబు అన్నదామె అతని ముఖంలోకి చూస్తూ అతను చకితుడై ఆమె వైపు ముఖం తిప్పాడు మిమ్మల్ని అలా సంబోధించినందుకు అభ్యంతరం లేదు కదా అభ్యంతరమా ఒక దివ్యమైన అనుభూతి కుదిపేసింది కృతజ్ఞురాల్ని ఇరవై సంవత్సరాలలో ఆలోచించలేనిది ఇరవై నాలుగు గంటల్లో ఆలోచించవచ్చనంటాను నేను కనీసం నాకు సంబంధించినంతవరకు ఆ ఇరవై నాలుగు గంటలకు అంత విలువ ఇచ్చాను ఆ విలువకు నా నిర్ణయానికి ఇక తిరిగేలేదు అంది దృఢస్వరంతో అంత అహంభావం చేటు సుమా జ్ఞాన ఇది అహంకారం అంటారా మీరు ఆత్మవిశ్వాసం అనుకోరు పోని ఆత్మవిశ్వాసం నీ ఆత్మ అంత గొప్పదా ఏం అది నీకు కీడు చేయదా క్రమశిక్షణకు అలవాటుపడి కలుషితం అవటం అంటే ఏమిటో తెలియని ఆత్మ ఎందుకు కీడు చేస్తుంది మురళీబాబు ఒకవేళ తాగుబోతుననుకో అది కేవలం దురలవాటు అంత అంతమాత్రాన మనసులో నమ్మకం నశించిపోదు వ్యభిచారిణి అయితే ఆమె గుండె లేనిండా గాలి పిలుచుకుంది అలాంటి మనిషి అనుకుని నా ఆలోచన ప్రారంభించాననుకోండి అలాంటప్పుడు అంత త్యాగం ఎందుకు చేయాలి నీవు మీరు ప్రతిదానికి త్యాగం ధర్మం నీతి అని పెద్ద పెద్ద పేర్లు తగిలించకండి మరి ఏదో ఒక లోపాన్ని ఆదరం చేసుకుని వ్యక్తిని చదవకూడదు సంపూర్ణంగా అన్ని కోణాల నుంచి అవలోకించగలగాలి అప్పుడా మనిషి హిమాలయంగా దర్శనమిస్తే ఈ లోకం తుషార బిందువులా కరిగి కారిపోతుంది నేను హిమాలయాన్ని కాదుగా ఆమె మందహాసం చేసింది ఉంచి ఆ విషయం మాత్రం గుచ్చిగుచ్చి అడక్కండి నేను కూడా కొన్ని విషయాల్లో లజ్జితురాలను అవుతుంటాను అంత ముఖాముఖి ఏం మాట్లాడానో చెప్పండి ఆమె చెప్పింది నిజమే ఆ చాలీ చాలని వెలుతురలో ఆమె ముఖం మీద అరుణారుణ కాంతి వ్యాపించటం అతను చూశాడు అతడి మేను పులకరించినట్లయింది కారు శాంతి లో ప్రవేశించి చివరకు ఒక పెద్ద భవనం ముందు ఆగింది గేట్ ఫ్యూన్ కంగారు పడుతూ తలుపులు తెరిచాడు కారు లోపలకు సాగి పోర్టుకోలు ఆగింది ఒక పావుగంట గడిచాక జ్ఞానసుందరి బట్టలు మార్చుకుని గదిలోకి వచ్చేసరికి అతను తెరలను పక్కకు తొలగించి నిషీదంలోకి చూస్తూ కనిపించాడు అతని ఉన్నతమైన మూర్తి ఆమెకు అపురూపంగా కనుల పండుగగా గోచరించింది ఎంత పొడవుగా విశాలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఏమి దేహదారుణ్యం నైడ్రస్ అతడి శరీరాన్ని చాలా భాగం కప్పేస్తున్నా మణికట్టు నుంచి అతని పొడుగాటి వేళ్ల వరకు బహిర్గతమవుతూ తెల్లగా ఏమి కాంతితో మెరుస్తున్నాయి అసలు పైనుంచి కిందకు ఓసారి చూస్తే ఏమి ఉజ్వల రమణీయమైన విగ్రహం అడుగుల సవ్వడి విని అతను వెనక్కి తిరిగాడు దీపాలాంటి అతడి కళ్ళు వాటి నుంచి వెలువడే కాంతి కిరణాలు కళ్ళ చుట్టూ సుర్మ పులిమినట్లు కాటుక దిద్దినట్లు సహజంగా అమరిన నల్లటి చుట్టు గీత ఇతను వ్యభిచారా ఇతను తాగుతాడా ఇతనికి బాధలున్నవా చంద్రుని సృష్టించగల మూల పురుషుడు ఎందుకు మలినమవుతాడు మలిన రేఖలు అందర్నీ స్పృశించలేవుగా ఇవి జ్ఞానసుందరి దివ్యమైన అనుభూతులు ఆమె ఇలానూ ఆలోచించగలదని అతనికి తెలియదు ఏమిటి చూస్తున్నావు జ్ఞాన అని ప్రశ్నించాడు చకితుడై మీ రూపురేఖల్ని విలాసాన్ని అని చెబుదామనుకుంది ఆమె ఆమె కపోలాలు సిగ్గితో ఎర్రబారాయి ఈ సహజ సంపదే లేకపోతే ఆమె ఎంత సంస్కారము గల మానవి అయినా అవుగాక ఏ స్త్రీతోనూ ఏ పురుషుడు కాపురం చేయలేడు మీ హృదయాన్ని అంతేకాని ఈ శరీరం నీకు వద్దన్నమాట ఇంతమాట కానీ అసలు హృదయాన్ని బట్టే శరీరం ఏర్పడుతుందని నా ఉద్దేశం ఈ సత్యం విని అతను చలించాడు ఈ సత్యం నిజమే అయితే మనకు కావలసిన వస్తువును ఎంత తేలిగ్గా ఏరుకోవచ్చు నిర్మల హృదయలే ఇలాంటి వ్యాఖ్యానం కూడా చేయగలరు ఇలాంటి అమృత సత్యాలు ఈ భూమికి ఇమడవు జ్ఞానా అన్నాడు విచారంగా కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి విశాలమైన ఆ గది పాదరసం వంటి విద్యుత్ కాంతితో వెలిగిపోతుంది మురళి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఇలా రా జ్ఞానా అని పిలిచాడు ఆమె వచ్చి అతనికి ఎదురుగా ఆశీనురాలైంది అతడు ఆమె వదన మండలం మీదనే దృష్టి నిలిపి నన్ను నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు మీకు శాంతిని పొందటం తెలియదని ఆమె సూటిగా సమాధానం చెప్పింది అతను నిట్టూర్పు విడిచి ఇంకా చెప్పు అన్నాడు జీవితం పట్ల మీకు గౌరవం ఉంది కానీ నమ్మకం లేదని జీవితం పట్ల ఆసక్తి ఉంది కానీ మీరు నిండు ధైర్యంతో దగ్గరకు తీసుకోలేరని జీవితాన్ని మీరు ఆశించగలరు కానీ ప్రేమించలేరని అవన్నీ నాకు తెలియదు కానీ తరచు చూస్తే నిజం కావచ్చు ఆమె ఏమీ వ్యాఖ్యానించలేదు రెండు మూడు క్షణాలు ఏదో తీవ్రంగా ఆలోచించి చివరి కథను ఆవేశ ఉద్వేగాలతో చెప్పసాగాడు జ్ఞాన నేను నేను జీవితంలో పోట్లాడి ఎదిగిన మనిషిని నేను తిన్న దెబ్బలకు ఎదుర్కొన్న సంఘటనలకు రాటు తేలి దేన్ని లెక్క చేయని ఓ నిర్లక్ష్యకునిగా నీతి జ్ఞానం ఆకర్లేని అవకాశవాదిగా తయారు కావలసింది కానీ ఆశ్చర్యం అలా అవలేదు నేను జీవిత శిఖరాగ్రాలను చేరుకోవటంలో ఎంత తపస్సు చేశానో ఎన్ని మార్గాలు అన్వేషించానో లెక్కలేదు కానీ పైకి రావటం అనే ఒక లక్ష్యానికి గురి చేశాను కానీ రుచి తెలియని మృగంలా మారలేకపోయాను నా అన్న వస్తువు మీద నాకు అమిత భావం ఉంది రాగం ఉంది దానికి కారణం ఆ విలువ నేను ఎప్పుడూ పొందలేకపోవటమే నా అనుకునే తల్లిని ఎరుగను తండ్రి గురించి అంతే స్వార్థపరుల మధ్య పెరిగాను అడుగడికి ఓ తుఫాను బళ్ళో చేరడానికి యజ్ఞం చేయాల్సి వచ్చింది నేను అనుకున్నది పొందటానికి నా సొమ్ము నేను తినటానికి నా విద్య నేను ఎన్నుకోవటానికి నా జీవన పదాన్ని నేను నిర్దేశించుకోవటానికి మహాసంగ్రమాలు జరుపవలసి వచ్చింది నిరంతరం యాతనను అనుభవించవలసి వచ్చింది ఎంత హింస అనుభవించానో లెక్కలేదు నా లక్ష్యాన్ని సాధించటంలో అనేక తరహాల మనుషులతో సంచరించాను మనుషుల్లోని దుర్మార్గాన్ని క్రౌర్యాన్ని స్వార్థాన్ని అవినీతిని ఎంతో దగ్గరగా చూశాను స్వయంగా అనుభవించాను అనేక వంచనలకు గురి అయ్యాను నిజాయితీ కోసం నిజమైన స్నేహం కోసం అలమటించి ప్రయత్నించి వాటి నిజ స్వరూపానికి తట్టుకోలేక నిప్పులో వేసిన తాటాకులా దహించాను నిప్పులా మండాను ఇప్పుడు ఆ దశంతా ముగిసిపోయింది విద్య సంపాదించాను డబ్బు సంపాదించాను పేరు ఉంది పరపతి ఉంది ఆరోగ్యం ఉంది యవ్వనం ఉంది కానీ నా వాళ్ళను మాత్రం సంపాదించుకోలేకపోయాను ఆ నా ఎవరు అవుతారు తల్లి తండ్రి సోదరుడు సోదరి ఎవరూ లేరు వారిని మధ్యలో సంపాదించుకోలేం మధ్యలో సంపాదించుకునేది ఒకరినే ఒకరిని సహచరిని కాని ఎలా జ్ఞానా నన్ను అణు అణువున అర్థం చేసుకుని జ్యోతి లాంటి ప్రేమని ప్రసాదించి వెన్నెల కిరణం లాంటి చక్కదనాన్ని ప్రశాంత సాగర కెరటం లాంటి శాంతిని ప్రసరించగల దేవత ఎలా లభిస్తుంది ఎందుకంటావా నా అనుమానానికి కారణమేమిటంటావా నాకెంతోమంది స్నేహితులున్నారు ఎంతోమంది స్నేహితురాలున్నారు వారిలో ఎవరు స్వచ్ఛమైన ఆనందాన్ని దాంపత్య జీవితంలోని అమరత్వాన్ని పొందుతున్నట్లు అనిపించదు నాకు చాలామంది ఒకరినొకరు అర్థం చేసుకోరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు ఎవరి ఆవేశాన్ని వాళ్ళు అణుచుకోరు ఎవరి లోపాన్ని వారు సరిదిద్దుకోరు ఒకరి నీడలో ఒకరు శాంతిని పొందటానికి ప్రయత్నించరు ఎవరి స్వార్థాలను ఆపేక్షలను భావాలను భావకత్వాలను ఆశయాలను నడవడికను దుర్గుణాలను అరాచకాన్ని గడుసుతనాన్ని దర్పాన్ని ప్రలోభాలను అలవాట్లను చాదస్తాలను అహంకార ప్రదర్శనను ఒకంత త్యాగం చేసుకోవటానికి ఆరాటపడరు ఏ ఒకరో త్యాగం చేశారన్న డంబాలతో ప్రక్కవారి ప్రాణాలను తోడేస్తూ ఉంటారు కొందరు పెళ్ళయ్యాక యుద్ధాలకు నిత్యమూ చెలరేగే గడబిడలకు అలవాటు పడిపోతారు కొందరు ఒకరినొకరు అసహించుకుంటూ ద్వేషించుకుంటూ గడుపుతారు కొందరు ఒకరినొకరు అంటిముట్టనట్టు కాలం వెళ్ళదీస్తారు కొందరు ఒకరినొకరు అసమర్థతతో లొంగిపోయి ఘోర అశాంతితో జీవితాలను వెళ్లబుచ్చుకుంటారు చాలామంది యాంత్రికంగా రోజులు జరుపుకుంటారు కొందరు బయటకు సుఖంగా జీవిస్తున్నట్లు నటిస్తూ లోపల కుళ్ళుతూ కుములుతూ ఉంటారు కొందరు నా జీవితం పెళ్లి చేసుకుని నాశనం చేసుకున్నాను పెళ్ళనేది పగవారకైన వద్దురాబాబు అంటూ పదే పదే బయటకు చాటుతూ ఉంటారు ఇక నుంచి ఒకరు విడిపోయిన విడిపోయినవారు వీధికెక్కినవారు నలుగురిలో నవ్వులు వారు అనేకం ఇంత భయంకరమైనదా పెళ్ళి ఇంత అశాంతితో కూడినదా తోడు వెతుక్కోవటం అందుకే ఎన్నాళ్ళు ఎవరిని చేపట్టాలో ఎవరితో చెలిమి చేయాలో తెలియక నా మనసుని ముక్కులు చేసుకుంటున్నాను రంపపు కోత అనుభవిస్తున్నాను పోని తోడు లేకుండా ఒక్కడనే బ్రతుకుదామంటే ఒంటరితనం మరింత బాధిస్తుంది ఈ జీవితం ఎందుకు వృధా కావాలి అనిపించేది ఒక చల్లని దేవత కరుణాకిరణాలు నా ఎందు ఎందుకు ప్రసరించకూడదు అని ఉక్రోషం వచ్చేది అందరిలా యాంత్రికంగా జీవించకూడదు నేను అదృష్టవంతుని కావాలి ధన్యుణ్ణి కావాలి అని ఒకటే ఆరాటం కాని ఎవరిని చూసినా అసంతృప్తి ఎక్కడ తప్పటడుగు వేస్తాను అన్న భయం సందేహాలు నాపై దారాలు కురియాలి నాకు కావాలి ఆ ఎవరో ఎవరు ఆమె ఆకాశం నుండి కిందికి రాలిపడుతుందా భూమి మీద సౌజన్యాన్నంతటిని ఉనికి పట్టుకుంటుందా నేను తరిస్తానా భార్యాభర్తలనే పదానికి యథార్థమైన నిర్వచనం సృష్టిస్తానా సత్యమంటే ఇదే ప్రపంచంలో పది మంది ఆచరించేదే సత్యమనుకోవటం అనుకోవటం అపోహని రుజువుపరుస్తానా సుఖం ప్రేమ ఆనందం అనేవి భ్రమలు కావు వాటి ఉనికి ఉంది ఎక్కడో అక్కడ అని తేటతెల్లం చేస్తానా ఇదే తపన ఇదే సంఘర్షణ కానీ నిన్ను చూశాను ఆనాడు రైల్లో మొదటి క్షణంలో దిగ్వాంతుడైనాను రెండో క్షణంలో నేను వెతుక్కునే పాదాలు ఈ తరుణివే అని స్ఫురించింది మూడో క్షణం నాలో ఇన్నాళ్ళు పేర్కొని ఉన్న మైకాన్ని పోగొట్టింది స్త్రీ ఎంత మొదల శక్తి స్త్రీ ఎంత మోహన చెలగాటమో స్త్రీ ఎంత ప్రేమకారుణ్యమూర్తో స్త్రీ ఎంత దయనీయ కమనీయ సముదాయమో స్త్రీ ఎంత ఉజ్వల భవిష్యత్తో స్త్రీ ఎంతటి వెన్నెల నీడో బోధపడింది నీకోసమేనా నేను వెతుకుతున్నాను అవునేమో నువ్వే నా చెలివి సాచరివి తోడివి నీడవి నువ్వే నా అన్ని ఏదో విద్యుత్ నాలో ప్రవహించింది కారు చీకటిలో కాంతి వెలిసింది హృదయ క్షేత్రములో ఎల్లెడలా వెలుగురేఖలు వ్యాపించాయి అతని కంఠం శృతి తప్పుతుంది కళ్ళు నుంచి అశ్రుబిందువులు స్రవిస్తున్నాయి చెప్పు జ్ఞాన నా సంపూర్ణ వ్యక్తివి నువ్వేనా అంటున్నాడతను గాద్గతికంగా జ్ఞానసుందరి ఇక కన్నీ రాపుకోలేకపోయింది శక్తి చాలలేదు లేచి మెరుపులా అతని చెంతకు చేరింది అతని కంఠం చుట్టూ తన మృదుహస్తాన్ని పోనిచ్చి తన దగ్గరకు లాక్కుంది ఏడవకు నువ్వు చిన్ని నాన్న నేనున్నానుగా నీకు అవును అన్నీ నేనే నీ సమస్తం నీ గుండె నీ ఉనికి అన్నీ నేనే ఎలా సాధ్యం నీక విజ్ఞాన నేనెవరినీ నమ్మలేను నన్ను నేనే నమ్మలేను సుఖమంటే భ్రాంతి అనుకునేవాణ్ణి సంసారంలో సామరస్యం పట్ల లక్ష అనుమానాలున్నవాడిని నువ్వు గారడి చేయగలవా ఆమె స్ఫటికం లాంటి కంఠం మీద తన పెదుమల్ని రాస్తూ అతను స్పష్టంగా ఉచ్చరించాడు మురళీబాబు అంది జ్ఞానసందరి అతని జుట్టులోకి వేలిపోలించి సవరిస్తూ చెప్పు అన్నాడతను కళ్ళు మూసుకుంటూ మగతగా అలానే అతని తన గుండెల నిండా నింపుకుని ఆర్డస్వరంతో ఆమె చెప్పసాగింది నేనెందుకు ఎవరిని ద్వేషించలేని మురళీబాబు నాకు ప్రపంచమంతా సుందర నందనవనంగా ప్రేమమయంగా కనిపిస్తుంది జీవితాన్ని నేను ప్రేమిస్తాను నా ఇష్టం వచ్చిన రీతిలో తీర్చిదిద్దుకోగలను నేను దుఃఖపడే సమయాలుంటాయి కానీ మీరు సుఖాన్ని భ్రాంతిగా తీసుకుంటే నేను దుఃఖాన్ని భ్రాంతిగా తీసుకుంటాను ఆశ్చర్యం నేను ఒంటరినే కానీ నలుగురిలో మసలినప్పుడు ఎలా ఉంటానో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే మసలగలను నేను అన్ని రకాల జీవితాలతోనూ ఆనందించగలను పల్లెటూళ్ళలో పుట్టాను కొన్నాళ్ళు పెరిగాను అక్కడ మనుషుల్ని పొలాలను పశుగణాలను ప్రేమించాను కొంచెం పెద్దదాన్నయ్యాక తల్లిదండ్రులతో పట్టణానికి వచ్చాను అక్కడి నాగరికతను నూతనత్వాన్ని క్షణ క్షణం మారి అలవాట్లను ప్రేమించాను మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు ఐర్లాండ్లలో గడపాల్సి వచ్చింది ఆ విదేశీ భాషను వారి వేషభాషల్ని కట్టుబాట్లను ప్రేమించాను తిరిగి స్వదేశం వచ్చాను తల్లి తండ్రి గతించారు నాకు నచ్చిన ఉద్యోగం వెతుక్కున్నాను నన్ను గురించి నేను చెప్పుకోవలసినందుకు కించగానే ఉంది ఎలాంటి వారితోనైనా బ్రతకగల నేర్పు నాకు అన్ని తరహాల మనస్తత్వాలను అర్థం చేసుకోగల ఓర్పు నాకు భగవంతుడు ప్రసాదించాడు నాకు ఓ విరోధం ఉంది కటుత్వం మురళీబాబు దయించి ఇది అహంభావం కింద భావించకండి అభిజాత్యం కింద అపోహపడకండి బంధం అనే ఉద్యోగానికి దరఖాస్తు పత్రం సమర్పించుకుంటే అందులో అర్హతలు తెలుపుకోవటం నా విధి అయి ఉంది ఆమె అతన్ని తన హృదయానికి మరింత గట్టిగా ఆదుముకుంది ఇద్దరు గుండెలు ఒకటిగా ఒకే ఒరబడిలో కొట్టుకుంటున్నాయి ఇందాక ఆ రెస్టారెంట్కు తీసుకువెళ్ళినప్పుడు కూడా నేను తొట్టుపాటు పడలేదు వాళ్ళ తాగితే ఏం వారు శుద్ధిగా పొందిన ఆనందం నాకు ముచ్చట గొలిపింది నిజంగా వారు అంత నిర్భయంగా దాపరికం లేకుండా వారి ఆనందాన్ని వారు పొందుతున్నందుకు ధన్యలు అది ఒక జీవితం అది ఒక పద్ధతి నాకెంతో ఉల్లాసాన్ని కలుగచేసింది అలాగే ఏ జీవితానైనా ఏ జీవినైనా వారి పరిసరాలను అర్థం చేసుకుని చదవగలిగితే మనకు ఉల్లాసమే కానీ అసంతృప్తి ఉండదు సంసారాలని విచ్ఛిన్నం చేసుకునే వాళ్ళని గురించి నాకేం తెలియదు అది దురదృష్టమైనా కావచ్చు తెలుగు తక్కువతనమైనా కావచ్చు నా విశ్వాసం ఏమంటున్నదో తెలుసా ఏమిటి ఆమె కౌగిలలో ప్రపంచాన్ని మరుస్తున్న మురళి ఆతృతగా అడిగాడు అలాంటి దురదృష్టం నన్ను ఆవరించదని యమునాతీరుపు పిల్లను అది ఇది ఈ వేళ ఈ సర్వం ఈ క్షణం నిజంగా అపూర్వం ఆమె వాక్కు అబద్ధం కాజాలదు సృష్టి ఇంకా అక్కడక్కడా సహజత్వాన్ని న్యాయాన్ని జనింపచేస్తూనే ఉంది నేను నీడను పరిచారికను దేవిని తల్లిని సోదరిని ప్రేయసిని మోహినిని పరిపాలకురాలను నీ కోర్కెను నేను నీ తృప్తిని నేను నీ బలాన్ని నీ వెలుతురిని నీ ఊపిరిని కలలో వాక్కులాగా అతని వీణుల్లో ప్రతిధ్వనులు చాలు చాలు నా సంకల్పం నెరవేరింది అతనికి ఈ లోకం తెలియట్లేదు ఆలు మగలకు అర్థం ఇప్పుడు తెలిసింది భగవాన్ సర్వత్రా ఇలానే ఉండేటట్లు చెయ్యి ఆమె అతన్ని పూర్తిగా కప్పేసింది సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్